తులసిరెడ్డి గారు ఇక్కడ ఒకసారి వెంకటకృష్ణ గారు, ఒక పాయింట్ చెప్పండి. నేను ఇందాక మీరు అడిగారు అంటే ఇప్పుడు జీవీ రెడ్డి గారు మిగతా వాళ్ళు మాట్లాడటంతో అంటే షర్మిల గారికి ఒక పిసిసి పగ్గాలు ఏమైనా వేరే బాధ్యత ఇచ్చినా కూడా ఒక అనూహ్యంగా ఆ పార్టీకి ఓట్లు పెరుగుతాయి, ఓట్ల శాతం దాదాపు 7% పెరుగుతుంది అని చెప్పటానికి అంటే ఏ బేసిస్ మీద చెబుతున్నారు అనేటువంటిది ప్రశ్న అండి. ఎందుకంటే షర్మిల గారికి అంటే మీయర్ నేమింగ్ హర్ యాజ్ చీఫ్ ఆఫ్ పిసిసి ఊరికే పగ్గాలిస్తే కాదండి, ఆమె ఏ మేరకు ఇక్కడ అధికార పార్టీని ఆమె టార్గెట్ చేయగలుగుతుంది, ఏ మేరకు ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారు, ఎంత నిజాయితీగా తన అన్న అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం చేసేటువంటి మిస్డీడ్స్ని ప్రజల్లోకి ఎండగడతారు, ఈ అంశాలు చాలా కీలకం అండి. ఈ అంశాలు లేకుండా కేవలం ఆమెని తీసుకొచ్చి ఆమె మెడలో ఏదో పిసిసి బాధ్యతలు అప్పజెప్పేసినంత మాత్రాన ప్రజలు ఓట్లు వేయరండి, అది ఖచ్చితం. అందువల్ల వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఇప్పుడు వెంటనే పుట్టినరోజుకి పుట్టినరోజుకి శుభాకాంక్షలు చెప్పలేదు, క్రిస్మస్ కి శుభాకాంక్షలు చెప్పకపోగా ఏదో సామే చెప్పినట్టుగా లోకేష్ గారికి కానుకలు పంపి శుభాకాంక్షలు చెప్పారు. ప్లీజ్ ప్లీజ్ మిమ్మల్ని అడుగుతాను, మిమ్మల్ని అడుగుతాను, చెప్తాను సార్. అట్లా కాదు, క్రిస్మస్ సందర్భంగా ఇడుపుల పై వెళ్లాల్సిన ఆవిడ అక్కడ అన్నను ఫేస్ చేయాల్సి వస్తానో, అన్నతో చూడటం ఇష్టం లేక ఆవిడ వెళ్లకుండా ఇక్కడే ఫెస్టివల్ చేసుకున్నారు. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఇంకా అంతకంటే ప్రభుత్వాన్ని నిలదీయగలదు రేపు ఆమె అక్కడ ఏపీలో అవసరమైతే అనడానికి ఇంకా ఏమి మనకి ఏం కావాలి? కాదు కదండి, అంటే ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఏ ఇష్యూస్ని ఆమె తీసుకెళ్తుంది, ఎక్కడెక్కడ ఒక గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతుంది, ఎంత ఎఫెక్టివ్గా తీసుకెళ్ళగలుగుతుంది, ఉండేటువంటి కరప్షన్ కావచ్చు లేదంటే మిస్రూలు కావచ్చు వీటన్నిటిని ఎంత మేరకు చేస్తుంది. సరే నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీకి సహజంగానే అంటే శత్రుపక్షమైనటువంటి ప్రత్యర్థి అయినటువంటి బీజేపీని గురించి మాట్లాడటం వేరు, కానీ ఇక్కడ అధికార పక్షాన్ని మెయిన్ టార్గెట్ చేయాలండి. ఇక్కడ ప్రతిపక్షాన్ని తెలుగుదేశాన్నో లేకపోతే జనసేననో మాట్లాడితే కరెక్ట్ కాదు. అంటే నేనేం చెప్తున్నానంటే జీవి రెడ్డి గారు లెట్ మీ కంప్లీట్. నేనేం చెప్తున్నానంటే ఆమె పెర్ఫార్మెన్స్ మీద చాలా డిపెండ్ అయి ఉంది ఆమె ఎటువంటి స్టాండ్ తీసుకుంటారు ఈ వైఎస్ఆర్ సిపి మీద అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఒక ఇమేజ్ ఇక్కడ షర్మిల గారి ఇమేజ్ నాకు తెలిసి చాలా హైప్ క్రియేట్ అయిందండి ఇక్కడ. అంటే మీడియా నోచుకోవచ్చు కానీ చాలా మంది ఏమైనా నొచ్చుకుంటారో నాకైతే తెలియదు కానీ, బట్ ఐ హావ్ నో అంటే హావ్ క్లియర్ కట్ ఇంప్రెషన్ ఉందండి. ఇక్కడ ఏంటంటే చాలా హైప్ క్రియేట్ అయింది తెలంగాణలో ఆమె పార్టీ పెట్టిన సందర్భంలో. ఎందుకంటే ఆమె పార్టీలో చేరిన చాలా మంది కూడా బయటకు వచ్చేసారు ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. తెలంగాణ గ్రౌండ్ ఇస్ డిఫరెంట్ కదా, తెలంగాణ గ్రౌండ్ అంటే ఏదేమైనా లేదు. అయినా సరే పాపం నిజంగా చెప్పాలంటే 4000 కిలోమీటర్స్ కష్టపడి చేసిన గ్రౌండ్ అనుకూలంగా లేదు. అది మనం అంటే ఒక పాయింట్ ఒప్పుకునే వాసన రైట్ చెప్పండి. ఒక పాయింట్ చెప్పు విక్రమ్ సార్, విక్రమ్ సార్ చెప్పి ముగిస్తా. ఒక పాయింట్ నేను వదిలేస్తా. నేను ఒక పాయింట్ ఏంటంటే మనం ప్రియాంక గాంధీ గారు యూపీ పాలిటిక్స్ చూసినట్లయితే ప్రియాంక గాంధీ గారి కుడ్ నాట్ బ్రేక్ ద గ్రౌండ్ ఇన్ యూపీ అండి. అంటే గివెన్ హర్ ఆమె వారసత్వం కావచ్చు కావచ్చు, ఎట్ షీ హాజ్ ఫెయిల్డ్ అనమాట ఆ గ్రౌండ్ బ్రేక్ చేయడంలో. ఆమె చాలా ఇప్పుడు ఇటీవల ఆమెని ఏం చేశారు అక్కడ నుంచి బాధ్యతలు అంటే కేవలం యూపీ వరకే బాధ్యతలు ఇంత ముందిస్తే ఇప్పుడు ఆ యూపీ నుంచి కూడా బాధ్యతలు పక్క తీసి అంటే ఓవరాల్గా ఇచ్చారు ఇంక్లూడింగ్ యూపీ అది. అందుకని నేనేమంటున్నానంటే మనం అంటే షర్మిల గారి బలాబలాలు